టేస్ట్ ది డైలీ. అందరికీ నమస్కారం. సంసారం ఒక రణరంగం కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. మన ఈ కార్యక్రమంలో చాలా మంది అభాగ్యులకు, ఆదరణ లేని వారికి చేయూతనందించి వారి సమస్యలను తీర్చి ఈ కార్యక్రమం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిన్నగా ఉంటున్నారా లేదా తెలుసుకొని వీలైతే బెండు తీసి వాళ్ళని దారిలో పెడుతున్నాము. అలా ఈ వారము లత్కోర్ లక్ష్మణ్ గాడి సంసారాన్ని మనం మాట్లాడదాం. చెప్పండి అమ్మా, నువ్వు చెప్పు. ఈ అమ్మాయి పేరు వరం కదా? వరం. చూడండి అమ్మా, ఇది యూట్యూబ్ వీడియో, సీరియల్ అంతా ఏడవద్దు. చెప్పైనా ఏడవమ్మా, ఏడ్చేయమని చెప్పు. ఓకే, ఆమె ఏడవనివ్వండి. తరివి తీరా ఏడ్చిన తర్వాత మాట్లాడుతుంది. ఆమె ఏడుపుకు పరోక్షంగా కారణమైన మీరు అన్నగారు కదా? అవునండి. ఈ లంపటాల్లో దోసింది మీరే. ఎందుకు వదిలించుకుందామనా చెల్లెల్ని? అంటే మీ వైఫ్ తోటి సమస్యనా? ఆమె రోజు పొద్దున తిట్టి కొట్టేదా? లేదండి, అంత సమస్య అంతా వీడితోటి. వీడిని నమ్మి పెళ్లి చేసామండి. ఏం నమ్మారు? ఎంతలా నమ్మించేలా ఏం చెప్పాడు? సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పిండు, 70,000 శాలరీ అని చెప్పిండు, బంజారిల్స్లో ఉంటానని చెప్పిండు. అన్ని అబద్ధాలు చెప్పేసి తీసుకొచ్చి స్లంలో పడేసినాడు. ఆయన అట్లా అబద్ధాలు చెప్తుంటే మీరు చెవులు చాటంతా చేసుకుని వింటూనే ఉన్నారా? ఆ లోతు కళ్ళు, దొంగ కళ్ళు చూసైనా మీకు అర్థం కాలేదా? నిజంగా అనుకోలేదండి, అది దొంగ కళ్ళు అండి. తర్వాత అర్థమైంది దొంగ నకుడు కానీ. ఆ తర్వాత ఏం చేశారు? పెళ్ళై ఎన్నేళ్ళైంది? 10 ఏళ్ళు అవుతుంది. పిల్లలు కూడా ఉన్నట్టున్నారు? పిల్లలు ఉన్నారు, 7th క్లాస్ దాకా చదువుకుంటున్నాడు. అంటే 12 ఏళ్ళు ఉంటాయి ఈజీగా. 10 ఏళ్ల పెళ్ళిలో 12 ఏళ్ల కొడుక అంటే సంసారం రోడ్డు మీద తీసుకొచ్చిందండి. ఆ తర్వాత ఏ పని పాట చేయకుండా అట్లా తిరుగుతూనే ఉంటాడు. గాలి తిరుగుతూ ఉంటాడు, అయ్యి అంటా ఉంటాడు, ఏదో ఏమంటే ఏదో ఎంటర్ప్రినర్ అంటారు, పెద్ద పెద్ద పేర్లు చెప్తూ ఉంటాడు. గాలిలో మేడలు కడతాడు, రోడ్డు మీద పడేసింది అంత జీవితాన్ని. మీరు హెచ్చరించలేదా? చెల్లెల్ని ఏలుకోవాలని మందలించలేదా? మందలించడం ఏంటండి, అన్ని రకాలు చెప్పాము. చివరికి మీ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా కానీ ఇక్కడ కూడా బిల్డప్ చూడండి, యాటిట్యూడ్ చూడండి. నువ్వు చెప్పమ్మా. సాఫ్ట్వేర్ అని చెప్పాడు. ఇప్పుడు చూస్తే ఏం జాబ్ లేదు, ఏం లేదు, చిల్లర ఫ్రెండ్స్ తిరగడం, రమ్మి ఆడడం. అంటే ఎప్పుడు తెలిసింది వీడు చిల్లర వెదవా అని? ఎప్పుడు తెలిసింది? పురాణా పూల్ బస్తీలో ఉన్నాడు. ముందు అయితే బంజారాయిల్స్ అని చెప్పాడండి. బంజారాయిల్స్ ఎక్కడ, బస్తీ ఎక్కడ? ఇప్పుడు నా గాజులన్నీ అమ్మేశాడండి, గాజులు కూడా పెట్టుకునివాడు. ఏం చేయాలి నేను? మీరు పెళ్లికి 2 గాజులు పెట్టారు కదా? 2 గాజులు పెట్టాము, మెల్లో పుస్తక దాడు కూడా ఉండేది, అది కూడా అమ్మేసిండు. ఆ 2 గాజులు అమ్మేశాడా? ఒక బియ్యం కోసం 500 రూపీస్ పెట్టుకున్నానండి, అది కూడా దాచిపెడితే అంతే, దొంగతనం చేస్తున్నాడు. ఇంకేం చెప్పాలి దీని గురించి? మీరు చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నేను ఒక ఆంటర్ప్రెనర్ మేడం. అంటే పని పాట లేకుండా తిరుగుతుంటారు అంతేనా? చెప్పొచ్చు. బట్ లిసన్, నా డ్రీమ్స్లో అన్ని వేరే లెవెల్లో ఉన్నాయి. నేను మాట్లాడుతున్నాను కదా మేడం. నెక్స్ట్ నేను ఇలాన్ మస్క్ అవ్వాలి, ఇండియన్ ఇలాన్ మస్క్ అవ్వాలి. చూడు, నువ్వు డ్రీమ్ అవ్వడం, కలలు ఉండడం తప్పు కాదు లత్కోర్ లక్ష్మణ్. కానీ ఆ లత్కోర్తనాన్ని కలలు కరడంలో కాదు, ఆ కలని సాకారం చేసుకోవడంలో చూపించాలి. నువ్వేం చూపించావు? ఆమె కాన్పు చేయడంలో చూపించావు. ఎంటర్ప్రీనర్ అంటే ఏం బిజినెస్లు ఉన్నాయి, ఏం యాక్టివిటీలు ఉన్నాయి మేడం? చాలా చాలా లేదండి, ఖాళీగా ఉంటాడు అంతే. ఖాళీగా ఉంటాడు, ఇంట్లో కూర్చుంటాడు, ఖాళీగా ఉంటాడు. అదే నాది ఎంటర్ప్రీనర్ అంటే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే? మేడం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి మేడం, నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా మేడం. ఎవరికి? ఎవరికో. దాంతో పాటు వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇస్తున్నావు కదా, రిటర్న్ గిఫ్ట్లు. ఈ లత్కోర్ పల్లకి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి, ఉన్నాయి. ఎవరితో తిరుగుతున్నాడు మొత్తం నా దగ్గర ఉంది ఆధారాలు. నేను చూపించండి ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? దీని గురించి ఏం చెప్పాలి మీరు మేడం? వాళ్ళు నా క్లయింట్స్ మేడం. క్లయింట్స్ తో ఏం చేస్తారు ఇట్లా ఉంటుంది మేడం? ఎట్లాంటి ఆటలు ఆడుతూ ఉంటాం మేడం? ఒక క్లయింట్ని మనం అలా ట్రీట్ చేయాలి, యునో, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం. ఇచ్చి అందుకే పిల్లల్ని కూడా ఇవ్వాలి తర్వాత వాళ్ళకి. సి, అది నా టాలెంట్. ఈ బిజినెస్ వేరు, టాలెంట్ వేరు. నా టాలెంట్ గురించి మాట్లాడదు, అది నా పర్సనల్ మేడం. తను చేస్తుంది అరే తప్పేమో అన్న ఆలోచన లేదు.
మరీ ముఖ్యంగా బుర్ర లేదు, తప్పే ఉంది మేడం. ఇది నా టాలెంట్, వాడికి ఆ టాలెంట్ లేదు. టాలెంట్ ఏంటరా టాలెంట్ పెళ్ళని పెట్టుకొని. ఇప్పుడు మీ ఇంటి పక్కన ఇట్లా కష్టం చేసుకుని బతికే వాళ్ళు లేరమ్మా, మీ ఫ్రెండ్స్ ఎవరైనాండి? రాజ్యం అని ఉంది, తనతో పాటు ఇప్పుడు తన హస్బెండ్ ఏమున్నాడు షీను, ఎంత బాగుంటాడండి. ఫ్రెండే నేర్చుకోవచ్చుగా, చూసి చూసి నేర్చుకోవచ్చు కదా. చూస్తున్నా మేడం, బాగుంది. సిగ్గు జ్ఞానం ఏమన్నా లేదా? ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నావు మళ్ళీ సిగ్గు లేకుండా? నెత్తి మీద రూపాయి పెడితే పావులా కూడా విలువ చేయం? ఇంకా అంత బంగారం లాంటి పిల్ల పిలిచి పిల్లనిస్తే అబద్ధం చెప్పి మోసం చేసిందే కాకుండా 10 ఏళ్ళు బారులు తీసుకొని పడుకొని అన్ని ఆరేసుకొని రమ్మిలాడి డమ్మి అయ్యి అమ్మాయిని డమ్మి చేసి దొమ్మిలు చేసి తన నాటకాలు ఆడి ఏమో అవి దొంగేడుపుల నిజమేడుపుల ఏంటి? కాదు లత్కోర్ లక్ష్మణ్, నువ్వు ఇప్పుడు సారీ చెప్పి తప్పించుకోవడానికి లేదు, దీని తర్వాత నువ్వు అడుగులు అడుగు వేసుకోవాలా, మనకి తగ్గట్టు మన పని చేసుకోవాలా. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఇంకా ఇంకేంటి? ఇప్పుడు మనం ఒక నేరస్తుడికి ఒక కర్కోటకుడికి కూడా మనం ఒక ఆఖరి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం అది మనం సామరస్యంగా సమస్యని మనం సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వివాహం, ఇద్దరు జీవితాలు, ఎట్లాగో అట్లా ఇక్కడి నుంచి అయినా బాగుపడుతుంది. పిల్లాడి ముఖం చూసైనా, అదిగో పాప అమాయకురాలు ఆమె ముఖం చూసైనా మనం ఆగాలి. ఏది చేతిలో చేయొచ్చు. లేదండి, చాలా సార్లు ఇలాంటి పంచాయతీలు అయిపోయింది, ఇలా చాలా సార్లు కాదమ్మా, చాలా సార్లు అయిపోయింది. కానీ ఇట్లా ఎప్పుడైనా వంగాడమ్మా? వంగలేదు కదా. ఏది చేతిలో చేయేసి ఒక్క ఆఖరి నా కోసము ఒక్కసారి చూడచ్చు. కాదు, నువ్వు 100% మారుతానంటేనే మేము ఒప్పుకుంటుంది, లేకపోతే ఒప్పుకో. 100% ప్రామిస్. ఏది నా ముఖం చూసి చెప్పు. 100% ప్రామిస్. వీడైనా తేడా చేస్తే మన పోలీస్ స్టేషన్ కూడా మీరే సాక్ష్యం మేడం. అమ్మా తేడా ఏమీ చేయడు, ఒకవేళ చేసినా సరే చేస్తాడని అనుకుందాం. ఇక్కడితోటి మా టీమేమి మిమ్మల్ని వదిలేయదు, మిమ్మల్ని ఫాలో అయ్యి ఇతగాడిని ఫాలో అయ్యి ఒకవేళ ఇంకా లత్కోర్ వేషాలు వేయడం కంటిన్యూ చేస్తే ఇతని బెండు ఎట్లా తీయాలో తీస్తుంది. అయినా నా మీద ఒట్టేసిన తర్వాత ఇతగాడి కళ్ళు చూస్తుంటే మోసం చెయ్యడనే నాకు అనిపిస్తుంది. అతనిలో ఏంటో, అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టే లోతుగా చూశాడండి. వరం వరం చెయ్యి మామా, చెయ్యి. I'm sorry, Shweta. Shweta na? Shweta tali da niko. Hey, Shweta tali da niko. Orra Shweta. July 19th theater ki rana. Shweta. Chepta Shweta varni. July 19th theater ki vachi chudu. Shweta, Shweta tali da niko. Inti katha kaadu jeevitam. Taste the daily. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. Hi, nenu mee Ravi Verma. Subscribe cheyandi India Glitz Telugu. Hi, this is Adi Sai Kumar. Subscribe to India Glitz Telugu. Hi, this is Srinivas Vadlamani, Telugu character artist. Please subscribe India Glitz Telugu.